అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. అయితే అది ఏంటనేది చూద్దాం. ఇది ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్. అయితే చాలామంది ఫెయిల్ అయిపోయారు కదమ్మా, వాళ్ళందరికీ ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అది ఏంటి అంటే, ఇంటర్మీడియట్ ఆల్రెడీ సప్లీలో కూడా ఫెయిల్ అయిపోయారు, అదేవిధంగా డైరెక్ట్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయిపోయారు కదమ్మా, వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. అదే ఓటీఓ అంటే వన్ టైం ఆపర్చునిటీ అమ్మ. అయితే వాటి ఒక టైం టేబుల్ వచ్చింది, ఎగ్జామ్స్ ఎప్పుడు ఏంటి అనేది. అయితే మనకి ఇది ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టినట్టయితే 9th month అంటే ఈ నెల 15 నుండి మళ్ళీ మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అది బోత్ ఫస్ట్ ఇయర్స్ అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళకి. అంతేకాదు టైం టేబుల్ అంటే డేట్ ఇచ్చారు, అదేవిధంగా ఏ టైంలో ఏ ఎగ్జామ్ అవుతుంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు అనే ఎగ్జామ్ కూడా ఇచ్చారమ్మ టైం. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఒకవేళ నిజము అని అనుకుంటే మీరు తప్పకుండా మీ అందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అయితే ఇది నిజమా కాదనేది నేను ఫర్దర్ అప్డేట్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఓకేనా? అయితే మీరు చేయవలసింది ఏంటంటే, ఒక మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్.